హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల లైవ్ వెదర్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీడనం తీవ్రంగా మారి ఏపీలోకి ప్రవేశించబోతోంది ఇది తీవ్రంగా మారి తుఫానుగా మారే ప్రభావం ఉండడం వల్ల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా పద్దెనిమిది జిల్లాల్లో తీవ్రంగా వర్షాలు పడబోతున్నాయి ఈరోజు సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కోరునట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఏ రాష్ట్రాలు ఏ జిల్లాల్లో వర్షాలు పడబోతున్నాయి అదేవిధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాయలసీమ అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉంటుందని భారీగా తెలిపింది సో దీని గురించి ఈ వీడియోలు తెలుసుకుందాము ఇలాంటి వీడియోలు రోజు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడతాయని ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు తుఫాను ప్రభావం ఉంటుందని ఏపీలోని దాదాపుగా పద్దెనిమిది జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది ఉభయ గోదావరి జిల్లాలో కోస్తా జిల్లాలో గుంటూరు తెనాలి అలాగే విజయవాడ విశాఖపట్నం జిల్లాల్లో భారీగా వర్షాలు పడతాయని రాయలసీమ ప్రాంతంలో కూడా తీవ్రంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రభావం ఉండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది